రిలీజ్ కు సరిగ్గా 3 రోజులు కూడా లేవు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున మే 9న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా హిట్టా పట్టా అనే ఆలోచన కొందరిలో మెదలక మానదు. మహర్షి సినిమా హిట్ అవుతుంది అని చెప్పటానికి సినిమాలోని కొన్ని హైలైట్ సీన్స్ పరిశీలిద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. రిజిస్టర్ ఆఫీసులో రైతుల భూముల సీన్ ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అలాగే సాయి కుమార్ మహేష్ బాబుల మధ్య వచ్చే సీన్ కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. విలన్ తో హీరో సవాల్ చేయటం మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఏలలు వేసేలా చేస్తుందని చెబుతున్నారు. సినిమా మొత్తానికి ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ హైలైట్ గా ఉంటుందట. మహర్షి సినిమాలో ప్రీ క్లైమాక్స్ వచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టడం ఖాయమంటున్నారు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో హీరో వెంట వేలాది మంది రైతులు వచ్చే సీన్, ఆ సమయంలో వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయట. మంచి సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను తీశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన నిర్మాతలు సంతృప్తిని వ్యక్తం చేశారట. సినిమాటోగ్రఫీ, డిఐ క్వాలిటీ ఒక రేంజ్ లో ఉందని చెబుతున్నారు. మహర్షి సినిమాలో మహేష్ బాబుకు తల్లి పాత్ర పోషించిన జయసుధ ఇటీవలే ఈ సినిమాపై స్పందించారు. మహర్షి చాలా మంచి చిత్రం, నేను ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం మంచి చిత్రం అవుతుంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. మహర్షి సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా, ప్రకాష్ రాజ్ కు భార్యగా నటించాను. ఈ సినిమాలో మా జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలతో నిండిన పాత్రలు మావి అని జయసుధ తెలిపారు. మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ 2 సీన్లలో మహేష్ బాబు నటన చూస్తూ అలా ఉండిపోయాను. మహేష్ బాబు నటన చూస్తూ నేను నా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కూడా మర్చిపోయాను. మహేష్ బాబు తన నటన ఎంత బాగా చేశాడనే ఫీలింగ్ ఏర్పడింది. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకునేంతగా ఇంప్రెస్ చేశాడు. మహర్షి సినిమాకు మహేష్ బాబుకు అవార్డు రావటం ఖాయమనిపిస్తుంది అని జయసుధ అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్, అలాగే 7 సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఇటీవలే సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా UBI సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. మహర్షి సినిమా నిడివి సరిగ్గా 175 నిమిషాలు ఉండనుందట. ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి సినిమాపై పాజిటివ్ గా స్పందించారు. ఇక మహేష్ బాబు, నిర్మాత దిల్ రాజు, అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25వ సినిమాగా వస్తున్న మహర్షి మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఆంధ్ర మరియు నైజాం లో స్పెషల్ షోల కోసం చిత్ర బృందం ప్రయత్నంలో ఉంది. ప్రముఖ సిటీలలో తొలివారం మహర్షి టికెట్ ధరను 200గా ఫిక్స్ చేసినట్టు సమాచారం వినిపిస్తోంది. మహర్షి సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.